భారత సంతతికి చెందిన వివాదాస్పద నవల రచయిత సల్మాన్ రషీదీపై అమెరికాలో హత్యాయత్నం జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛపై న్యూయార్క్ సమీపంలోని ఓ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రషదీ ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా వేధిపైకి ఎక్కి కత్తితో దాడి చేసి తెగపడ్డాడు సెకండ్ల వ్యవధిలోనే పది నుంచి పదిహేను కత్తిపోట్లు వేయడంతో రషీదీ అక్కడే కుప్పకూలిపోయారు రక్తపు మడుకుల్లో ఉన్న ఆయన్ను వెంటనే హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు రషీదీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు ప్రవాస రచయితలకు కళాకారులకు అమెరికా ఆశ్రయం భావ ప్రకటన స్వేచ్ఛకు నిలయం అన్న అంశంపై జరుగుతున్న సెమినార్లోనే రష్దీప్పై అధ్యయత్నం జరగడం గమనార్హం ఇక భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది రష్దీప్ పక్కనే ఉన్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి వేదికపై ఉన్నవారే ఘాతకానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు